లాని ఇంప్లిమెంట్ చేయకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. అంటే కేవలం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కాకుండా ట్రాఫిక్ రూల్స్ కూడా వైలేట్ చేసే వాళ్ళు కనిపిస్తుంటారు. హెల్మెట్ పెట్టుకోలేదు, డ్రైవింగ్ చేసాం, అది నేరమా కాదా అనేది మీకు తెలుసు. హెల్మెట్ పెట్టుకుంటే చనిపోతాం, కింద పడితే చనిపోతాం, యాక్సిడెంట్ అయితే పెట్టుకోండి రా బాబు అని చట్టం చెప్తుంది. కానీ వీలేమంటారంటే పడితే నా తలే కదా, నీకేం నష్టం అని ఒక క్వశ్చన్ పెట్టుకోం. చిన్నప్పటి నుంచి నేను నడుపుతున్నా, నాకేం కాదంటాడు. నెంబర్ టూ, ఫస్ట్ హెల్మెట్ పెట్టుకోవడం కూడా 30 ఫీట్ రోడ్డు మీద కూడా వెహికల్ వస్తే హెల్మెట్ మస్ట్ అని ఎంవీ యాక్ట్ చెప్తుంది, వీడు వినడు. నెంబర్ టూ, రాంగ్ రూట్లో వస్తాడు. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇక్కడికే వెళ్ళాను అక్కడికే వెళ్ళాను అంటాడు. కానీ మీరు ఇందాక చెప్పినట్లుగా రాంగ్ రూట్లో వెళ్తే నాకేం కాదు, నా వాళ్ళు ఎదుటివాడు చనిపోతాడన్న ఇంగిత జ్ఞానం కూడా లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తామని. సరే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కమింగ్ టు ద పాయింట్, హెల్మెట్ లేకపోతే నేను చేస్తే నీకేంటి అని అడగడానికి అతనికి అధికారం లేదు. ప్రతి ప్రాణాన్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. నీ ప్రాణం పోతేనో, నీకు యాక్సిడెంట్ జరిగితేనో, నీ కుటుంబంతో పాటు అక్కడ సమాజానికి కూడా నష్టం ఉంది. నీ యాక్సిడెంట్ నీ డిసీజ్డ్ బాడీని తీసేటువంటి 1-1.5 అవర్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. నిజంగా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్స్ మీద పరిగెట్టేటువంటి వ్యక్తులకి సమయం ముందుగానే బయలుదేరిన ఆలస్యం అవుతుంది. నువ్వు పడి చనిపోలా, క్షతగాత్రుడు అయ్యో, చిన్న చిన్న దెబ్బలే తగిలినాయి, కానీ నిన్ను నీకు జరిగినటువంటి యాక్సిడెంట్కి అక్కడ జరిగేటువంటి 10 నిమిషాల ట్రాఫిక్ జామ్ వల్ల ఎంతోమంది విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్తాం ఆలస్యం అవుతుంది. ఇలాంటి ఎన్నో ఉదంతాలు ప్రూవ్ అయిన తర్వాత ఎట్లాంటి రూల్స్ని లేట్ డౌన్ చేయడం జరిగింది. నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే మనకు లాట్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది సార్, సొసైటీని వదిలేసి అడవిలోకి వెళ్ళి హ్యాపీగా బతకచ్చు. అక్కడ నువ్వు హెల్మెట్ పెట్టుకున్నావా లేదా, తాగింటికి వెళ్ళావా లేదా, తాగి పడిపోలేదు ఎవరు అడగడం. వన్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ, నేను సోషల్ యానిమల్లో యానిమల్ మాత్రమే తీసుకుంటానంటే కుదరదు. సొసైటీకి కొన్ని రూల్స్ ఉంటే దానికి అబైడే మనం బతకాలి. పాయింట్ నెంబర్ టూ, రాంగ్ రూట్లో వెళ్ళేటువంటి వ్యక్తుల్ని కట్టాయి చేయడానికి ఇప్పుడున్న సీసీటీవీ సర్వలెన్స్ వ్యవస్థ అత్యద్భుతంగా ఉపయోగపడుతున్నది. ర్యాష్ డ్రైవింగు, స్పీడ్ డ్రైవింగు, ఫ్యాషన్ అనేటువంటి తీరువులో సినిమాల ప్రొవోకేషన్ వల్ల కానీ, రకరకాల వయసులో ఉండేటువంటి దానిలో స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనేటువంటి విషయాన్ని విస్మరించడం వల్ల కానీ, ఎంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నా ఇప్పటికీ మీ మానాన్ని మీరు 40లో వెళ్తూ ఉంటారు సార్, సడన్గా ఇలా కట్టలు కొట్టుకుంటే మీ ముందు వెళ్తారు, మీరు సడన్ బ్రేక్ కొడితే ఒక్కసారిగా మీరు బెల్ట్ పెట్టుకున్నా కూడా గుండె ఒక్కసారిగా హార్ట్ బీట్ రేజ్ అయ్యి నార్మల్ అవుతుంది. అలాంటి ఉదంతంలో నోయిడాలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, బెంగళూరులో కానీ వృద్ధ దంపతులు కూడా చాలా సందర్భాల్లో హార్ట్ పేషెంట్స్ ఆ ఎక్లిప్సీకి లోనే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా స్కూల్ డేస్ నుంచి కూడా సమాజం అంటే మన ఇష్టం వచ్చినట్టు విశృంఖలత్వంగా బతికే ప్లేస్ కాదు, మన పరిధిలో మనం ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని నేర్పని విద్యా వ్యవస్థ, నేర్పని పేరెంటల్ వ్యవస్థ. అంటే ఎప్పుడైతే మాకు చిన్నప్పుడు మాకు ట్రాఫిక్ రూల్స్ ఉండేవి, మా ప్రిన్సిపల్ 8th క్లాస్ to 10th క్లాసు ఎవ్రీ మంత్ ఒకసారి మమ్మల్ని తీసుకెళ్ళి ట్రాఫిక్ పోలీస్కి అసిస్ట్ చేయమనేవారు, అట్లాంటి రెస్పాన్సిబిలిటీసు యాక్టివిటీసు ప్రజెంట్ డే స్కూలింగ్లో నేనైతే చూడలేదు. ఓన్లీ ర్యాంకులు పొందేరం, ఓన్లీ ర్యాంకులు తప్ప కల్చర్ ఈజ్ మచ్ మోర్ నీడెడ్ దాన్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఆ ఎంఫసిస్ జరగట్లా. కాబట్టి కుర్రోళ్ళు, యంగ్స్టర్స్, టీనేజర్స్, ఇక ఉద్యోగాలు వచ్చేసి 60 డిజిట్ శాలరీ సంపాదిస్తున్నటువంటి వాళ్ళు కూడా మనం మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి చూస్తాం, అది ఫ్యాషన్. గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకుని రాంగ్ రూట్లో ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడే హోటల్ అన్నా 1 కిలోమీటర్ యూటర్న్ తీసుకురమ్మంటావా, హోటల్ ముందు యూటర్న్ తీసేసి అక్కడెక్కడో పెట్టడం ఏంటి. అంటే అసలు ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పెడతారు, ఏ రోడ్డుకి ఎక్కడ యూటర్న్ ఉంటుంది, ఎందుకు యూటర్న్ నో అని చెప్తారు, ఈ విషయాలు ఏమి అవగాహన ఉండదు సార్. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, బికాస్ లీగల్ సిస్టమ్కి సంబంధించి ఈరోజు కూడా లాయరు, అటార్నీ అంటే ఆడొక అద్భుతమే. లీగల్ బేసిక్ ఎడ్యుకేషన్ కానీ, ట్రాఫిక్ రూల్స్ కానీ ఒక మాదిరిగా స్కూల్ స్టేజ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రొవిజన్స్ లేవు. రైట్, అంటే స్కూల్లో వ్యవస్థలోనే మార్పు రావాలి, 100% రావాలి. రైట్.